Thank you.
ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు అభివృద్ధి చేసినటువంటి ఈ రెస్టారెంట్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవాళ రాష్ట్రంలో రమారమి 40 హోటల్స్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో తిరుమల కొండ మీద తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సౌజన్యంతో 2018లోనే శ్రీనివాసం అనేటువంటి రెస్టారెంట్ని ప్రారంభించి ఇవాళ వరకు కూడా అది చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది. దాన్ని ఆధారం చేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరికొన్ని హోటల్స్ని ఏపీటీడీసీ వారికి అందించటం, దాన్ని నడిపే క్రమంలో అన్నమయ్య, బాలాజీ, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఇప్పుడు దేవరాగం, దీన్ని వాళ్ళు ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. మీరు అందరూ ఇప్పటికే చూశారు, విశాలమైనటువంటి ప్రాంగణంలో ఒక అద్భుతమైనటువంటి యాంబియన్స్ తోటి ఈ రెస్టారెంట్ని ప్రారంభించడం జరుగుతుంది. దీని ద్వారా తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి సౌకర్యవంతమైనటువంటి ప్రదేశంలో డైనింగ్ ఫెసిలిటీస్ కల్పించడం, దాంతోపాటు శుభ్రతకి చాలా ప్రాధాన్యత ఇచ్చి శుచిగా రుచిగా రెండు రకాలుగా కూడా ఉండే విధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి మాకున్నటువంటి నేపథ్యం, మేము నడిపినటువంటి హోటల్స్ యొక్క అనుభవం వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ దేవరాగాన్ని కూడా అద్భుతమైనటువంటి రాగంగా మలచడానికి మేమందరం కృషి చేస్తూ ఉన్నాం. దీనికి మాకు సహకరిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, అదేవిధంగా దీన్ని సుందరంగా తయారు చేయడానికి కృషి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎవరైతే భక్తులు ఈ కొండ మీదకి వస్తారో వారికి శుభ్రమైనటువంటి ఆహారాన్ని అందించటం, అదేవిధంగా వారు కాస్తేపు కూర్చుని ఇక్కడ ఈ వాతావరణాన్ని తిలకించే విధంగా, ఇప్పుడు పైన ఒక ఫ్లోర్ ఉంది, కింద ఒక ఫ్లోర్ ఉంది, ఈ రెండు ఫ్లోర్లలోనూ కూడా బయటికి చూడడానికి ఆహ్లాదకరంగా ఉండే విధంగా సాయంత్రం పూట లైట్లు వెలుగుల్లో ఇంకా అందంగా ఉండేలాగా ఈ రెస్టారెంట్ని తయారు చేయడం జరిగింది. మీరు లోపల చూస్తే అన్నీ కూడా మనకి సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి చిత్రపటాలు కానీ, సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి ఆ డోర్లు అవి కానీ, అదేవిధంగా లోపల ఏర్పాటు చేసినటువంటి పిక్చర్స్ అన్నీ కూడా మనకి పూర్వం నుంచి మనం ఏవైతే సాంప్రదాయాలని ఆచరిస్తున్నామో వాటిని డిపిక్ట్ చేసే విధంగా అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొన్ని యాంటిక్స్ని కూడా పాంచజన్యం పేరుతోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా బయట వారు వచ్చి వాటిని ఆస్వాదించేదానికి అవకాశం ఉంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా తిరుమల తిరుపతి కొండ మీద కానీ కొండ కింద కానీ ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇది. కింద కూడా రమారమి 30 ఎకరాల ల్యాండ్ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఉంది. దాన్ని కూడా సుందరంగా తయారు చేయడానికి, అదేవిధంగా రాబోయే రోజుల్లో మరింతగా పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ప్రధానంగా ఇతర రంగాలతో పాటు పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలని, పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడం ద్వారా విశేషంగా మనం సందర్శకులను ఆకర్షించవచ్చు అనేటువంటి నమ్మకం మాకు. దాని ద్వారా ఆదాయ వనరులు కూడా పెంచుకోవచ్చు. దీన్ని సమగ్రంగా ఆలోచించి ఒక పక్కన టెంపుల్ టూరిజం, మరో పక్కన హెరిటేజ్ టూరిజం, మరో పక్కన ఎకో టూరిజం, మరొక పక్కన హెల్త్ టూరిజం కూడా, రాబోయే రోజుల్లో హెల్త్ టూరిజం కూడా డెవలప్ చేసి అన్ని విధాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి మేము దీక్షా కంకణబద్ధులమై ఉన్నాం అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ దీనికి సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం, ఈ హోటల్ ప్రారంభానికి నేను పాల్గొనటం అనేటువంటిది నాకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టంగా నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
నుంచి వచ్చామండి. మేము దర్శనం చేసుకొని ఇక్కడ దేవరాగం అనే రెస్టారెంట్ దగ్గరకు వచ్చాము. ఇవాళ ఫస్ట్ డే ఓపెన్ చేశారు. అంబియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ మేము టిఫిన్స్ తినడానికి వచ్చాము. మేము పూరి, దోశ, ఇడ్లీ, ఉత్తపం తిన్నాం. చాలా బాగుంది. అండ్ ఇక్కడ స్టాఫ్ వీళ్ళందరూ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ ఆర్డర్ చేసిన తర్వాత వెంటనే తేవడం, మళ్ళీ టేస్ట్ అయితే చాలా బాగుంది. అంబియన్స్, అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది, ఎలిగెంట్. అండ్ మా ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరు వచ్చినా ఇక్కడికి పక్క కాఫీ అండ్ మసాలా దోశ తినమని చెప్పాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరు వచ్చినా ఈ దేవరాగం రెస్టారెంట్లో టేస్ట్ చేయాలి, తప్పకుండా మిస్ కావద్దు. ఇది ఇక్కడ యొక్క ఉత్తపం చాలా బాగుంది, ఇక్కడ తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటమ్. థ్యాంక్ యూ. టిఫిన్ కూడా చేసాం, అంత బాగుంది, మంచి సర్వీస్ ఇస్తున్నారు. అలాగనే రిలేషన్షిప్ కూడా స్టాఫ్ అంతా బాగానే సర్వీస్ ఇస్తున్నారు. కంగ్రాచ్యులేషన్స్ ఆన్ దేర్ ఇనాగురేషన్. హై గైస్, సో టుడే వి ఆర్ అట్ ది ఓపెనింగ్ ఆఫ్ దేగరావత్ రెస్టారెంట్. And what all we did have, like we had some ghee puri dosa, idli, and some delicious delicacies from south, and appam obviously. All of the delicacies are really good in taste, and I would recommend everyone to come here and join them in their newly opened restaurant, because their hospitality is best and the kind of taste they offer is one of its kind.